హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పాడుతా తీయగా. ఈ షో ప్రపంచం మొత్తం మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నారో వాళ్ళందరికీ తెలుసు. దీంట్లో జడ్జిగా చేసిన మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా అందరికీ తెలిసిన వ్యక్తి అతను. ఈ షో ఎక్కువ పాపులర్ అయిందంటే కేవలం మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్లనే అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది చాలా చిన్నవారి నుంచి పెద్దవారు కూడా వాళ్ళు ఉన్న ఒక సింగర్ని బయటికి తీసుకొచ్చి యావత్ ప్రపంచానికి బయట చూపించిన ఏకైక వ్యక్తి మన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు జడ్జిగా వ్యవహరించిన పాడుతా తీయగా ఆపేస్తారా లేక రామోజీరావు నిర్ణయం ఏమిటి? తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే పాటల పోటీల్లో పాడుతా తీయగా తర్వాత అంత ఫేమస్ అయిన షో మరొకటి లేదే లేదు. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మానస పుత్రిక ఎదిగిన ఈ ప్రోగ్రాం తిరుగులేని టీఆర్పీతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోతూ ఉండేది. ఇప్పుడు ఆయన ప్లేస్ని రీప్లేస్ చేసేది ఎవరు, అంత టాలెంట్ ఉన్నది ఎవరికి అనేది పెద్ద సమస్యగా మారింది. ఓ ప్రక్కన పాడుతూ మరో ప్రక్క పాడటానికి వచ్చిన వారి పాటలో లోపాలను శృతి మెత్తగా ఎత్తి చూపుతూ ఆ పాట వెనుక చరిత్రను చెప్తూ రియాలిటీ షోను నడపడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఎస్పీ గారికి ఉన్నంత యాంకరింగ్ స్కిల్స్ వాళ్ళను వెతికి పట్టుకోవాలి. దాంతో ఈ షో కంటిన్యూ అవుతుందా అనే సందేహం చాలామందిలో మొదలైంది. రామోజీరావు గారు ఇదే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఎస్పీ బాలుతో అనుబంధం ఉన్న ఈ ప్రోగ్రామ్ని ఆపేయటమా లేక వేరే పేరుతో ఫార్మాట్ మార్చి ఈ షోను కంటిన్యూ చేయటమా అని టీమ్ అంతా చర్చిస్తూ ప్రపోజల్స్ పెడుతున్నారట. అయితే మార్కెటింగ్ వాళ్ళు, అడ్వర్టైజ్మెంట్ వారు ఇలా హైయెస్ట్ టీఆర్పీ ఉన్న ప్రోగ్రామ్ని ఆపేయటమా లేదా పేరు మార్చడానికి ఒప్పుకోరు అని కూడా అంటున్నారు. ఏదేమైనా బాలు అంటే పాడుతా తీయగా, పాడుతా తీయగా అంటే బాలు అన్నట్టుగా ప్రేక్షకుల మనసును దోచిన ఈ షో భవిష్యత్తు ఏమిటో చూడాలి, ఏం జరగనుందో. ఇక సినిమాల్లో తగ్గించిన తర్వాత పాడుతా తీయగా అంటూ బుల్లితెరకు కూడా ఎంతో దగ్గరయ్యారు మన బాలు. వేల పాటలతో ఎందరో సంగీత ప్రియుల గుండెల్లో తనదైన ముద్ర వేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రేక్షకులకు సాక్షిగా ఎందరో సాంగ్స్కి లైఫ్ ఇచ్చారు. ఉషా, కౌసల్య, గోపిక, పూర్ణిమ, మల్లికార్జున్, సందీప్, హేమచంద్ర, కారుణ్య ఇలా ఎందరెందరితోనో వందలాది పాటలు పాడించిన ఖ్యాతి ఎస్పీ బాలుకు మాత్రమే దక్కింది. ఈటీవీలో ప్రసారమైన పాడుతా తీయగా కార్యక్రమం 1996 మే 16 ప్రారంభమై ప్రసారమవుతూ భారతంలోనే మొట్టమొదటి సంగీత ఆధారిత రియాలిటీ షో సంగీత ప్రియులకు వినోదాన్ని పంచింది. మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సాలూరి రాజేశ్వరరావు, కె విశ్వనాథ్, కెవి మహాదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, కె బాలచందర్, కీరవాణి, సుశీల, జానకి లాంటి ప్రముఖులెందరినో ఈ కార్యక్రమంలో పాల్గొని బాలుకు ఉన్న అనుబంధాన్ని పంచుకునేవారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ బాలు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చారు. మరి ఎంతోమందికి లైఫ్నిచ్చి వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రపంచానికి మొత్తం తెలియజేసిన బాలసుబ్రహ్మణ్యం గారు మనని విడిచి కానరాన్ని లోకానికి వెళ్ళిపోయారు. మరి ఈ షో గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. మరి ఈ షో ముందుకు సాగుతుందో లేదో అనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియరాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.